శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలంలో బుద్ధూరు నుంచి గుళ్ళ సీతారాంపురం వరకు విజయనగరం పార్లమెంట్ సభ్యులు బల్లాన చంద్రశేఖర్, రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కంబాల జోగులు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి సిరిపురపు జగన్మోహన్రావు, కాళింగ కార్పొరేషన్ డైరెక్టర్, మండల కన్వీనర్ గరుగుబల్లి స్వామినాయుడు ముఖ్య నేతల ఆధ్వర్యంలో ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. మరి ఈ రోజుకు 3 సంవత్సరాలు అయ్యింది మనం ఇది స్టార్ట్ చేసేసరికి. కాబట్టి ఒకసారి మనం గుర్తించుకోవాలా, ఎందుకు గుర్తించుకోవాలంటే ముఖ్యంగా ఇది చాలా అవసరం, ఎవరు మర్చిపోయిన రోజు కాదు. ఆయన మరి అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు, అన్ని మతాల వారికి కూడా చూసి మాట్లాడి వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకొని ఈరోజు వారి పరిపాలనలో మరి బడుగు బలహీన వర్గాలకి, పేదలకి అందరు కూడా మంచి పని చేస్తున్నారు. ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను ఆదుకుంటున్నారు. కాబట్టి ఎందుకంటే పాదయాత్ర చేసేటప్పుడు వారి కష్టాలు మనం చూస్తాం, వారి అవసరాలు చూస్తాం. ఆ విధంగా ఆయన పాదయాత్ర చేపట్టి మొట్టమొదటిగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,250 రూపాయలకి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన సంతకం పెట్టడం జరిగింది మాటిచ్చిన ప్రకారంగా. అంతేకాకుండా ఆయన మేనిఫెస్టోలో 90% ఈరోజు పూర్తి చేశారు. అంటే నేటికి ఈ ప్రభుత్వం వచ్చి 17 నెలలు అయింది. రైతుల కోసం, రైతుల అభివృద్ధి కోసం. అంతేకాకుండా మరొక కొత్త కార్యక్రమం మొన్ననే మరి మీ జోగులు గారు కూడా వచ్చారు కార్యక్రమానికి. జలకళ ద్వారా మీ గ్రామంలోని ఎవరైతే సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో 5 ఎకరాల లోపున్న రైతులకి ఉచితంగా బోర్లు, మోటారు, కరెంటు ఇచ్చి సుమారు 150,000 రూపాయల వరకు కూడా ఒక పేద రైతుకు కూడా అందించే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఇవి సంక్షేమ కార్యక్రమాలు, ఇవి అభివృద్ధి కార్యక్రమాలు. అంతేకాకుండా మీ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మీ శాసనసభ్యులు గతంలో శాసనసభ్యులు చేసినప్పటికీ కూడా ఈరోజు శాసనసభ్యులుగా మరి ఈ నియోజకవర్గానికి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని కూడా తూచా తప్పకుండా చేస్తామని చెప్పి పార్లమెంట్ సభ్యులుగా మేము తూచా తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలో ప్రతిపక్ష నేత ప్రతి దానికి కోర్టుకెళ్ళి ఈరోజు ఇంగ్లీష్ మీడియం తెస్తే స్టే తీసుకొచ్చే పరిస్థితి, ఈరోజు పేదవాడికి ఇల్లు పట్టాలు ఇస్తామంటే స్టే తీసుకొచ్చే